బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో మూడో రోజు కార్యక్రమంలో సెలబ్రిటీల మధ్య గొడవలు జోరుగా సాగుతున్నాయి. 2 రోజుల క్రితం హ్యాపీగా ప్రారంభమైన ఈ షోలో గందరగోళం నెలకొంది. హేమ ఇతర సభ్యుల మధ్య గట్టిగానే వాగ్వాదాలు జరిగాయి. దాంతో ఇంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 3 సీజన్లో ఇంట్లో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకరికి ఇంకొకరికి మధ్య గొడవలు అప్పుడే మొదలయ్యాయి. నటి హేమ హిమజ మధ్య మాటల యుద్ధం ఊపందుకున్నది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, బడ్జెట్ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులకు సరదాగా సాగే ఆటను టాస్క్గా బిగ్ బాస్ ఇచ్చారు. సెలబ్రిటీలందరూ చిన్నపిల్లల మాదిరిగా మారిపోయి అల్లరి చేశారు. టాస్క్లో భాగంగా సెలబ్రిటీలు కిడ్స్ మాదిరిగా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాస్క్ చిన్న చిన్న తుంటరి అంశాలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ టాస్క్కు పునర్నవి టీచర్గా వ్యవహరించారు. బాబా భాస్కర్ను సిగరెట్ తాగకుండా ఆపడంలో ఇంటి సభ్యులు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత రవికృష్ణ మహేష్ విట్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. మహేష్ను ఉద్దేశించి కర్రోడా అంటూ పిలిచేసరికి ఆయన మండిపడ్డారు. రవికృష్ణను ఉద్దేశించి నీవు చదువుకున్న వాడివేనా అంటూ మహేష్ విట్ల ఫైర్ అయ్యాడు. చదువుకున్న వారు పక్కన ఉండేవారిని అలా పిలువరు అని క్లాస్ పీకాడు. ఇలా బాడీ షేమింగ్ పై మహేష్ ధీటుగా స్పందించేసరికి రవికృష్ణ కామ్ అయ్యారు. ఫుడ్ విషయంలో సెలబ్రిటీల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ విషయంలో ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్న హేమతో రాహుల్, ఆలీ, రాజా, శ్రీముఖిల మధ్య గొడవ జరిగింది. 3 రోజుల పాటు ఫుడ్ను జాగ్రత్తగా చూసుకోవాలని హేమ చెప్పడంపై కొందరు వ్యతిరేకించారు. హేమతో రాహుల్ వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య మాటల యుద్ధం జోరుగా పెరిగింది. శ్రీముఖి, వరుణ్, సందేశ్, హిమజ ఇతర సెలబ్రిటీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించింది. ఎవరి వ్యూహాలతో వారు ఉన్నట్టు వ్యవహరించారు. అందరి దృష్టి ఇక హేమపైనే ఉంది. హేమను అక్క అంటూనే ఆమెను కొందరు టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో హేమ కూడా సహనం కోల్పోయేలా కనిపిస్తుంది. చూడాలి మరి వీరి గొడవలు ముందు ముందు ఎలాంటి స్థాయికి చేరుకుంటాయో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.